చిత్తశుద్ధి ఉంటే జవహర్ నగర్ దమ్మాయిగూడ ప్రాంతాలకు వచ్చి రాంకీ డంపింగ్ యార్డ్ బాధితులు పడే ఇబ్బందులను తెలుసుకోవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెరాసా మంత్రి కేటీఆర్పై మండిపడ్డారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు డంపింగ్ యార్డ్ బాధిత ప్రజలను కలిసి వారి గోడును విని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ డంపింగ్ యార్డ్ నిర్లక్ష్యం కారణంగా దమ్మాయిగూడ జవహర్ నగర్ పలు కాలనీలలో డంపింగ్ యార్డ్ విషపు మురుగునీళ్లు ఇండ్లలోకొచ్చి చేరడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారని మీడియా ముందు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కుంపల్లి మోహన్ రెడ్డి, దమ్మాయిగూడ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మమ్మల్ని గుట్ట నడమనే చంపేస్తారు. మాకేమి అక్కడ కావలేదు. పోవాలంటే కూడా చెరువు కట్టాల, అది ఇబ్బంది. ఈడలేమి ఇబ్బంది, ఇండ్లలో వచ్చి కూడా మీరు నేను చూడాలి. ఆయనకైతే పూర్ అయిపోయింది. ఒక నిమిషం అంటే ఆవు పాలు తీయాలంటే ఆవు గడ్డేయాలి. గడిది గడ్డేసి ఆవుకి పాలు పెట్టి తీయాలి. ఓటేసేటప్పుడు ఏమో కారు కేసి మళ్ళా రెడ్డికి వస్తే వాడు అసెంబ్లీలో డాన్ చేస్తున్నాడు. అందుకని ఓటేసినప్పుడు కారును బొందె పెడితే జవహర్ నగర్ కలుగుతుంది. కమాండ్ కంట్రోల్ చేసినందుకు, భద్రత మారే బాధ్యత మారే నిమ్ము పెట్టుకున్నందుకు, ప్రతిపక్షాలు కండవేసుకొని రోడ్డు మీదకి వస్తే అక్రమ కేసులు బదలాయించినందుకు, గురు దక్షిణ కింద త్వరలోనే రాజకీయ బహుమతి రాబట్టుకున్నందుకు మీకు కూడా మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు. అయితే ప్రజలకు రఘునందన్ రావు మేడ్చల్ భాగ్యనగరానికి చుట్టుపక్కల విస్తరించినటువంటి మేడ్చల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఒక బర్నింగ్ సమస్య ఉంది. అయ్యా కేటీఆర్ గారు కన్నుండి చూడలేని కబోదిలాగా కంప్యూటర్ల ముంగట కూర్చొని నటించే బదులు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ మంత్రి మల్లారెడ్డి గారిని అడుగు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రాచకొండ కమిషనర్ మహేష్ భగవతి గారిని అడుగు, లేదా మీ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారు అని ఉంటే వాళ్ళని అడుగు. ఇది నీకు కనబడుతుందా లేదా అని అడుగుతా ఉన్నాం. కృత్రిమంగా వచ్చినటువంటి ఈ చెత్త కొండల్ని కనబడతా ఉన్నాయా లేవా అని అడుగుతా ఉన్నాం. సుమారు 70 కాలనీలలో మనుషులు, లక్షల సంఖ్య లోపల ప్రజలు నివసిస్తున్నటువంటి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో రామ్కి అనేటువంటి ఒక సంస్థ జిహెచ్ఎంసీతో చేసుకున్నటువంటి ఆ ఒప్పందాలని ఉల్లంఘిస్తూ ఆయన చేస్తున్నటువంటి అరాచకాల వల్ల ప్రజలు కాలనీలు ఇక్కడి నుంచి ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది, ప్రకృతికి విధ్వంసం జరుగుతూ ఉంది. అందుకనే ఈ రకమైనటువంటి వరదలు వస్తున్నాయి హైదరాబాద్కి. హైదరాబాద్ని భాగ్యనగరంగా తిరిగి మార్చాలంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి ముందెత్తేయాలి. మూసీకి ఒక బోర్డు పెట్టి, మూసీ రివర్ బోర్డు అని పెట్టి, దానికో ఎమ్మెల్యేని చైర్మన్గా పెట్టి, ఆయనకు జీతం ఇచ్చి భత్యం ఇచ్చి టీఏలు డిఏలు ఇచ్చుడు కాదు. అసలు సమస్య జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ఉంది. రామ్కి అనే సంస్థతోటి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు మీరు, నేను, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అందరం కలిసి రామ్కి అనేటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్థకున్న ఈ కాంట్రాక్ట్ ఒప్పందం ఏదైతే చెత్త లేబట్టే ఒప్పందాన్ని రద్దు చేస్తామని మనం కొట్లాడినామా కొట్లాడలేదా? తెలంగాణ ప్రజల గుండె చప్పుడైనటువంటి నమస్తే తెలంగాణ ఛానల్లో దీన్ని ఒక 1 వారం రోజుల పాటు చూపించినామా చూపెట్టలేదా? విజయవాడ నల్గొండ సూర్యాపేటకెళ్ళి వస్తున్నటువంటి చెత్తను కూడా తెచ్చి హైదరాబాద్లో వేస్తున్నాడని మనం కథనాలు రాసినామా రాయలేదా? తర్వాత ఏం జరిగింది? మనం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డు పట్ల మీ చిత్తశుద్ధి ఏంది? 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు ఈ మెడిసల్ అభ్యర్థిగా మీరు తీసుకొని వచ్చి దమ్మాయిగూడ చౌరస్తాలో మీరు మాట్లాడినటువంటి మాటలేంది? 2 నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని మాట్లాడినరా మాట్లాడలేదా? మీది నోరా మోరా అని అడుగుతున్నాం. 2018 డిసెంబర్ 7 ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 11 రిజల్ట్ వచ్చింది. 2018 డిసెంబర్ 11 నుంచి ఇవాళ మనం 2022 జూలై ఆగస్టు మాసంలో ఉన్న మొదటి వారంలో ఇవాళ దాకా ఎన్నడైనా నీకు తీరుకుందా? హైదరాబాద్ భాగ్యనగరం ఎట్లయితుందనే దాని గురించి ఆలోచించినవా? హిందూ ముస్లిం వచ్చిన మాట్లాడతలేను నేను. పేరు మార్చడంటే మళ్ళీ హైదర్కి భాగ్యనగరానికి పంచాయతీ పెడతలేను నేను. భాగ్యనగరం అని దేన్నన్నారు? ఒకప్పుడు సుసంపన్నమైనటువంటి నగరాన్ని భాగ్యనగరం అని చెప్పారు. పేరులోనే భాగ్యాన్ని సంతరించుకున్నటువంటి నగరం. ఇవల్ల మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీరు రామ్కి అనేటువంటి సంస్థ కలిసి చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల, దురాఘాతాల వల్ల ఈ భాగ్యనగరం ఇవాళ ఇది సుమారు 70 కాలనీలలో ప్రజలు నివసించడానికి ఆవాసాలకు అనుకూలంగా లేకుండా అభాగ్యులకి అడ్డాగా మారింది కేటీఆర్ గారు. కాబట్టి దీని గురించి నీకు స్పందించే మనసు ఉందా లేదా అనేది చెప్పు. లేదు, మేము గతం లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు ఎన్జీటీకి వెళ్ళి ఒక ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. సోదరి సుకన్య అని ఈ కాలనీలో ఉంటుంది,
ఆ గుట్ట పక్కన ఉంటుంది 360 గజాల స్థలం ఉంటుంది. ఆమె హైకోర్టుకు పోయింది. హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ కేటీఆర్ గారు వినాలి 15972/2022 హైకోర్టు సుకన్య అనేటువంటి సోదరికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈమెకు ఉన్నటువంటి 360 గజాల స్థలంలోంచి ఈమెను చట్ట ప్రకారం తొలగించాలి, చట్టానికి వ్యతిరేకంగా మీరు పనులు చేయొద్దు అని చెప్పింది. ఈ ఉత్తర్వులు 2022 వచ్చినాయి. ఈ ఉత్తర్వులు వస్తే ఆమె ఇంటి చుట్టూ మొత్తం మీరు చెత్త నింపి ఆమె ఇంటికి పోవడానికి దారి లేకుండా చేసి ఆమెంతలు ఆమెనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మీరు పరిస్థితుల్ని ప్రేరేపిస్తున్నారు తప్ప వేల కోట్లని లక్షల కోట్లకు పెంచుకుంటున్నటువంటి మా మేడ్చల్ ఎమ్మెల్యే గౌరవ మంత్రి ఏడునో మల్లన్న జర ఒకసారి వచ్చి చూసిపో జవహర్ నగర్కి, బాగా మాట్లాడతావు కదా, తొడలు కొడతావు కదా, దుర్యోధనను ఎందుకైతున్నావు, దుశ్శాసనను ఎందుకైతున్నావు, జవహర్ నగర్ రా, ప్రజల కోసం మాట్లాడు, నీ ఆస్తిలో 4 పైసలు ఈ పేద ప్రజలను ఉద్ధరించేందుకు ఉపయోగించు, చట్ట ప్రకారం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, జనావాసాలకి 2 కిలోమీటర్ల దూరంగా ఉండాలి, ఇదే రామ్కీ సంస్థ, అదే దుండిగల్ అవతల మా మెదక్ జిల్లాలో ఇట్లే పిచ్చి పనులు చేస్తే మేమంతా కొట్లాడి ఆ సంస్థ ఆగడాలి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.